యాష్పాండు బూడిద ఉప్పు నీరు ప్రవహించిన పొలాలకు సంబంధించి శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం అందజేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం జెన్కో యాష్పాండు కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని, బూడిద నీరు ప్రవహించిన పంట పొలాలను వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నెల్లూరు శివప్రసాద్, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులతో కలిసి కాకాని పరిశీలించారు. కట్ట తెగిపోవడానికి గల కారణాలను ఆయన జెన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జెన్కో యాష్పాండు ఘటనపై విచారణ జరపాలని కోరారు. సిల్ట్ తీయకపోవడంతో ఒత్తిడి ఎక్కువయ్యి యాష్పాండు తెగిపోయిందని ఆయన చెప్పారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చెయ్యాలని కాకాని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్ రెడ్డి, కోటారెడ్డి, పుట్టయ్య తదితరులు పాల్గొన్నారు. దామోదరయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి యాష్పాండు కట్ట తెగి పొలాల్లోకి రావడం, పక్కన ఉన్నటువంటి అక్వా కల్చర్ పొలాలు దెబ్బతినడం, ఆ పొలాల్లోకి బూడిదతో కలిసినటువంటి నీరు రావడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి ఈరోజు దీన్ని రైతులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరితో కలిసి పరిశీలించడం జరిగింది. అయితే జరిగినటువంటి సంఘటన సాధారణంగా దాని నుంచి ఏ విధంగా నష్ట నివారణ చేపట్టాలి, ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి రైతులని ఆదుకోవాలి, నష్టపోయినటువంటి వర్గాలకు అండగా నిలవాలి అనేటువంటిది ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. అయితే ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే దానికి సంబంధించి యాష్పాండ్కి జెన్కో యాజమాన్యం కనీసమైనటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ పాటించినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది అధికారంలో, రైతులందరినీ కూడా ఉదారంగా ఆదుకొని ఎవరికి కూడా నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నా. అందుకు భిన్నంగా ఈరోజు వచ్చినటువంటి శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఒక భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇది పరస్పరం విమర్శలు చేసుకునేదానికి సమయం కాదు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి సందర్భం. అయితే వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఈరోజున్నటువంటి ఈ జెన్కో యాష్పాండ్ ఏదైతే ఉందో దీని నిర్మాణాన్ని 2019కు ముందే చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే దీనికి సంబంధించినటువంటి టెండర్లు వగైరాలు అన్నీ ఖరారు చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టింది మాత్రం ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 2019లో పనులు మొదలుపెట్టాడు. అందుకే రైతులు, ప్రజలు మీడియా సమక్షంలోనే ఈరోజు జెన్కో అధికారులను అడిగాను, ఎన్నడైనా ఏ రోజైనా సరే దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు జోక్యమైనా ఉండేదా? ఈరోజు ఎవడు కాంట్రాక్ట్ చేయాలన్నా, ఎవడికి ఏమి ఇవ్వాలన్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈరోజు జెన్కో నడవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. యాష్పాండ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఈరోజు ఎవరు నాసిరకంగా పనులు చేశారు, దానికి సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, ఆ సబ్ కాంట్రాక్టర్లు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అన్ని మీద కూడా ఈరోజు విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దాంతోపాటు ఈరోజు ఒక మాట మాట్లాడిపోయాడు, అంటే సోమిరెడ్డికి తల పనిచేస్తుందా, తల చెడిపోయిందా నాకు అర్థం కానిటువంటి పరిస్థితి. దేవర దెబ్బకు సంబంధించి దానిని దేవర దెబ్బ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న, ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నారు? నీ వల్ల, నీ నిర్ణయాల వల్ల, నీ ధనదాహం వల్ల ఈరోజు దేవర దెబ్బ గిరిజన కాలనీకి సంబంధించినటువంటి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు నీకు గుర్తుందో లేదో, 33 కోట్లు ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ని 2 యాష్పాండ్ నిర్మించడానికి 56 కోట్లకు పెంచుకొని, ఆ 56 కోట్లతో అక్కడ కాంట్రాక్ట్ పని తీసుకుని ఆ రోజు ఎవరు అడ్డుకున్న వాళ్ళని పోలీసులను పెట్టి లోపల వేయించి ఆ రోజు 56 కోట్ల మీ ధనదాహానికి దేవరదెబ్బ గిరిజన కాలనీకి కూతబెట్ట దూరంలో ఆ రోజు దాన్ని తీసుకొచ్చి తమరి నిర్వాహకం వల్ల వచ్చినటువంటి యాష్పాండ్ మర్చిపోయావేమో, నీకు కూడా ఏమైనా మతిమరుపు జబ్బేమన్నా సోకిందేమో తెలియదు, కానీ ఏమి మాట్లాడుతున్నావు, అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. గిరిజన కాలనీ పక్కన యాష్పాండ్ వచ్చింది, దేవరదెబ్బ గిరిజన కాలనీ తరలించండి అని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి విన్నపం చేశాం, జిల్లా కలెక్టర్ గారు రాశారు, ఈరోజు ఎన్జీటీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది, దాన్ని మూవ్ పూర్తి చేసి దాని మీద గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయండి అని చెప్పి చెప్పించింది.
అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటిది రిహాబిలిటేట్ చేయండి అని చెప్పి కోరడం జరిగింది. దాని గురించి ఏ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా మేము వచ్చిన తర్వాత దాని గురించి కాస్త ఆలోచన చేసి ఏ విధంగా చేయాలంటే ఆర్ఎండ్ఆర్ ఏ విధంగా చేస్తారు? ఆర్ఎండ్ఆర్లో ప్రభుత్వ పాత్ర ఏంది? ఆర్ఎండ్ఆర్లో ఉన్నటువంటి పరిశ్రమల పాత్ర ఏంది? ఆ మాత్రం కూడా తెలియనటువంటి వాడుగా లేకపోతే తెలిసి తెలియనట్టుగా నటించేవాడుగా నువ్వు మిగిలిపోతున్నావు. ఈరోజు అదేవిధంగా నేటూరుకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ ఇళ్ళను గురించి మాట్లాడాడు. నీకు ఒక అలవాటు ఉంది, దిగిపోయేటప్పుడు శంకుస్థాపనలు చేసిపోయే అలవాటు, పూర్తి చేసే అలవాటు. ఏ రోజు నీ జన్మకు లేదు కదా, నీ బ్రతుకంతా వెళ్ళడం, శంకుస్థాపన స్థల పలకాలు వేయడం, ఏదన్నా ఉంటే దండుకోవడం వెళ్ళిపోవడం తప్ప మరొక కారణంతో పనిచేసేవాడు కాదు కదా నీ జీవితం, నీ బ్రతుకంతా. కాబట్టి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆర్ఎండ్ఆర్కి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేసి సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు అధికారుల దగ్గర, కళా వెంకటరావు దగ్గర ఒక సమావేశం మొక్కుబడిగా ఏర్పాటు చేసి ఎవరు ఎంత అయితే అంత ఇస్తారని చెప్పి రాయం చేసి లేచి వెళ్ళిపోతారు. దాంట్లో వాళ్ళు ఏమన్నారు, శంకార్ బోర్డు ఏమంటున్నారు, మా సంతకాలు లేవంటున్నారు. ఈరోజు శంకార్ దగ్గరికి పోతే ఏమంటుంది, పరిశ్రమల మీద మీరు దాడి చేశారని మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి గారిని, జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర బాబు గారిని, విజయానంద్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, అందరినీ శంకార్బు ప్రతినిధుల్ని, అదేవిధంగా జన్కో ప్రతినిధులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీరు ఎంతెంత ఇవ్వాలన్నా అంతంత ఇవ్వండి, దాని ప్రకారం పనులు పూర్తి చేస్తామంటే ఆ ఇచ్చేదాని గురించి స్పష్టత లేకుండా ఒక పనికి మాలినటువంటి జీవో పొద్దున చూపిస్తున్నాడు. ఆ జీవో దాన్ని మడిచిపెట్టుకోవాల్సింది. ఆ జీవో నువ్వు దేనికి పనికి వస్తుందా? జీవో ఏదో పనికి మాలినటువంటి జీవో తీసుకొచ్చి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అంటే ఆర్ఎండ్ఆర్లో ఎవరు ఇవ్వాలి డబ్బులు? కంపెనీల గురించి ఎప్పుడన్నా మాట్లాడేవా? నీ పాటికి నువ్వు దానికి సంబంధించి ఒక స్థలం కొనుక్కొని దానికి ఫౌండేషన్ వేసిపోతే ఆ 310 కోట్లకు సంబంధించి ఎంతవరకు డబ్బు ఉందో అంతవరకు కాంట్రాక్టర్కి చెల్లించాం, జన్కో నుంచి ఇప్పించాం. ఇప్పించిన తర్వాత ఈరోజు జన్కో ఎంత ఇవ్వాలా? ఆ రోజు రిలయన్స్ కూడా భాగస్వామిగా ఉంది. రిలయన్స్ వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు శంకార్ బీరోజు అంతా కలిపి ఒకటైంది. అప్పుడు రెండు బాగా రెండుగా ఉండేటువంటివి, ఆ రెండు ఒకటయ్యే. ఎన్సీఎల్ కానీ గాయత్రికి సంబంధించి కానీ ఉన్నటువంటివి ఒకటయ్యే. కాబట్టి ఇప్పుడు శంకార్ యాజమాన్యంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేయాలనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా 118 కోట్ల రూపాయలతో నేను ఇచ్చానని చెప్పి ఒక జీవో చూపించి మాట్లాడుతున్నావు అంటేనే నీ అబద్ధాలు బ్రతుకేందనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు ఈ కారణం దీనికి నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఈ పచ్చని పొలాల్లో నిలబడి ప్రమాణం చెయ్యి. నేను పచ్చని పొలాల్లో నిలబడి మాట్లాడుతున్నా. సిల్ట్ రిమూవల్ కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా బండ్ లెవెల్కి సిల్ట్ పేర్కొనింది. అంత ఒత్తిడిని ఆ బండ్లు తట్టుకోగలవా? ఎందువల్ల ఆ పని జరగలేదు? ఈ 2 నెలల్లో ఎన్నికలకు ముందు సిల్ట్ రిమూవల్ కాంట్రాక్టర్ పిలిచారు, కాంట్రాక్టర్ అవార్డు అయింది. అవార్డు అయినటువంటి కాంట్రాక్టరు నువ్వు ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ దగ్గరికి వస్తే ఆ కాంట్రాక్ట్ నేను చేసుకుంటాను వదిలేమన్నావు. నాకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ నువ్వు ఏం చేసుకుంటావంటే ఈ 2 నెలల్లో 5 రోజుల క్రితం పనులు మొదలుపెట్టారంటే ఈ 2 నెలల్లో తమరు బేరసారాలు మాట్లాడుకొని తమరికి బేరం కుదిరిన తర్వాత పనులు మొదలుపెట్టించారు. దాని పర్యవసానం ఈరోజు దాదాపుగా 6 నెలల లోపల ఆ కాంట్రాక్ట్ మొత్తం పూర్తయ్యండి. అది ఇప్పటికి 1/3 వంతు దాదాపుగా దాన్ని ఉన్నటువంటి సిల్ట్ని రిమూవ్ చేసేటువంటి వాళ్ళు అవకాశం లేకుండా చేసావు. దాన్ని క్యాన్సిల్ చేయించి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి టెండర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేసావు. అదే జరుగుంటే ఇంకా భారీ నష్టం జరిగిండేది. అది వీలు పడలేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో ఎవరితోనో బేరసారాలు మాట్లాడుకుని ఆ కాంట్రాక్ట్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే చెప్పాం అనేక సందర్భాలలో, ఈరోజు నీకు నెలకి 1 లక్ష రూపాయలు ఒక్కొక్క బల్కర్ మీద దోచుకుంటూ 16 బల్కర్లతో 16 లక్షలు దోచుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ జన్కోకు సంబంధించి పవర్ జనరేషన్ మీద లేదు, జన్కో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మీద లేదు. ఎప్పుడు ఆ మమకారం లేనటువంటి వ్యక్తి నీకు, నీ కొడుకు అలవాటు అయిపోయింది నిద్రలేసి నువ్వు ఒక సంచి, నీ కొడుకు ఒక సంచి ఎత్తుకొని పోవడం, ఆ సంచులు నీడిందాకా సాయంకాలం తిరగతా ఉండడం అనేటువంటిది మీకు అలవాటు అయిపోయింది. మీ బ్రతుకు అది అయిపోయింది. లేదనుకుంటే ఎవరైనా బెదిరిస్తే దుప్పట పరవడం, ఆ దుప్పటి మీద ఏదన్నా ఇస్తే తీసుకుపోవడం. సంచా దుప్పట అన్నట్టుగా ఉండారు తప్ప ప్రజల గురించి కానీ ఏ రోజైనా సరే జన్కోకి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ గురించి కానీ రెంటిని గురించి ఆలోచన చేసినటువంటి ఈ జన్కో అనేటువంటిది నీకు నీ కొడుక్కి విద్యుత్ ఉత్పత్తి కోసం కాదు, డబ్బుల ఉత్పత్తి కోసం, మీరు ధన ఉత్పత్తి కోసం పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుగా కనపడుతుంది తప్ప ఇది మరొక విధంగా కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అధికారుల ముందే, మీడియా ముందే, అందరి ముందే అడిగా, ఏ రోజైనా సరే నేను ఒక్కటి మాత్రం చెప్పాడు పాపం చంద్రమోహన్ రెడ్డి వాస్తవమైనటువంటి విషయం ఏమన్నాడంటే, ఏ రోజైనా నువ్వు ఈ పనులు పరిశీలించావా అన్నాడు. నాకు అలవాటు లేదు. కారణం ఏంది? కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకుని ఆయన్ని పిలిచి ఆయన్ని బెదిరించి ఏ వర్క్ బాగలేదని చెప్పి అయ్యని నీకు వెనతో పెట్టినటువంటి విద్యలు. నువ్వు నిద్రలేస్తే ఎవడు కాంట్రాక్ట్ చేసినా, ఎవడు వర్క్ చేసినా, ఇప్పుడు మామూలుగా అయిపోయినటువంటి ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఇంకా నేను గలవలేదు, బేరం కుదరలేదు కాబట్టి పోతా ఉండవు వాటి మీదకి, కుదిరిందాక పోతాం. కాబట్టి జన్కో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంకొక వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేటువంటిది ఆ అడుక్కు తినే బుద్ధి నాకు లేదు. నువ్వు నిద్రలేస్తే వాళ్ళకి వెళ్ళడం, అటు తిరగడం,
బాగున్నా బాగలేకపోయినా ఎవడు కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళని కలిశారా లేదా తృణమో పనమో సమర్పించుకున్నారా లేదా, లేకపోతే దాన్ని అది ఇదిగా బెదిరించి వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకునేటువంటి అలవాటు ఆనవైతే నీకుంది కాబట్టి నువ్వు తిరుగుతావు తప్ప కాంట్రాక్టుల దగ్గరికి కాంట్రాక్ట్ పనుల మీదకి. ఏ రోజు పోయినటువంటి సందర్భం లేదు. 5 సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అడిగితే ఒకరిని పిలిచి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ, వీళ్ళకి కాంట్రాక్ట్ తీసండి అని కానీ, లేదా మీరు ఏ టెండర్ వేసినా నాకు చెప్పేయాలని కానీ, ఎంత టెండర్ మీరు అమౌంట్ వేస్తున్నారని కానీ దాన్ని పెంచి వేయాలని కానీ ఏ రోజు ఆలోచన చేయలేదే. ఏ రోజు ఆలోచన చేసేటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం కాదే. కావాలంటే జనక ఉండేటువంటి యాజమాన్యం అన్నట్టు నువ్వు అడుగు ఈ రోజు ఉన్నావు అధికారంలో, లేదా నీ ప్రభుత్వంలో ఒక విచారణ చేయించు. నేను చెప్తున్నా నువ్వు మాట్లాడకుండా మిన్నకుండిపోయావు. బల్కర్ల సంగతి ఏందో తెలుసు బాబు అంటే అమ్ముకున్నావు నువ్వు 16 బల్కర్లు. ప్రతి నెల ఒక్కొక్క బల్కర్కి 16 లక్షలు పిండుకుంటున్నావు. నువ్వు ఆ బల్కర్ల ఆదాయం వస్తే చాలు, కాంట్రాక్టర్లు నాకు డబ్బులు ఇస్తే చాలు అనుకున్నావు తప్ప, నీ ఈరోజు సోమిరెడ్డి అవినీతికి ఈ ప్రాంత ప్రజలు రైతులు కన్నీళ్లు కరచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సోమిరెడ్డి అవినీతి ఫలితం ఈరోజు ఈ ప్రాంత రైతాంగం కన్నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రభుత్వం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అండగా నిలుస్తాం. వీళ్ళకి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్న గొంతెత్తి మాట్లాడగలం. నీలాగా అందరి దగ్గర మామూలు తీసుకుని ఆ మామూళ్ళ మత్తులో జోగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి తత్వం మనస్తత్వం లేదు కాబట్టి నువ్వేదో సర్దుబాటుగా వ్యవహరించొచ్చామా కానీ రైతుల పక్షాన నిలబడతాం. అందుకే రైతులకు చెప్పాం ఎంత నష్టం వాటిల్లుతుంది అనేటువంటిది మీరు మామూలుగా ఏదో చెప్పినట్టుగా కాకుండా ఒకసారి శాస్త్రీయంగా లెక్క కట్టండి. దాని ప్రకారం నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తాం. మరొకసారి ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే రైతులు నష్టపోయారో ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించేంత వరకు ప్రయత్నిస్తాం. సాధించలేకపోతే పోరాటాల ద్వారా అయినా సరే వాళ్ళకి ఇప్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారంలో ఉన్నా లేకపోయినా ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B Pharmacy EAP set ISET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.